हेलो अंडी, वेलकम बैक टू अवर चैनल। मनम वीडियो संकष्टहर चतुर्थी व्रत विधान गुरिंची मनम संकष्टहर चतुर्थी लेदा संकटहर चतुर्थी अनि अंटाम। प्रती नेला पौर्णमी तर्वात वच्चे तदियतो कूडिन चतुर्थिनि मनम संकटहर चतुर्थिगा जरुपुकुंटाम। संकष्टहर चतुर्थी मंगलवारं रोजु वस्ते ఆ రోజుని అంగారక చతుర్థి అంటాము। ఈ రోజు మనం గణపతిని ఆరాధిస్తాము। సంకటహర చతుర్థి అంటే పేరులోనే ఉందండి, సంకటాలన్నీ తొలగించు స్వామి అని మనం గణపతిని పూజిస్తాం। ఓకే అండి, ఈ పూజ ఎలా చేసుకోవాలి, ఈ వ్రత విధానం ఏంటి అని నేను మీకు చెప్తాను। ముందుగా ఈ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి పూజగదిలో దీపం వెలిగించి దేవుడి ముందు సంకల్పం చెప్పుకోవాలి। మన కోరికను దేవుడికి చెప్పుకొని ఉపవాసాన్ని మొదలు పెట్టాలి। ఉపవాసం ఉండగలిగిన వారు రాత్రి చంద్ర దర్శనం చేసుకున్న తర్వాత ఏదైనా తేలికపాటి ఆహారం అంటే టిఫిన్ లాంటిది ఏదైనా తినాలి, రైస్ తినకూడదండి। ఉపవాసం ఉండలేని వారు పండ్లు పాలు తీసుకోవచ్చు, అనారోగ్యంతో ఉన్నవారు ఉపవాసం చేయకూడదు। సాయంత్రం అంటే సూర్యాస్తమయం తర్వాత పూజ ప్రారంభం చేయాలి। ఒక పీటపైన మూడు పిడికిళ్ళు బియ్యం పోసి పసుపు కుంకుమ వేసి ఎర్రటి వస్త్రం పరచాలి। ఆ వస్త్రం పైన గణపతి ప్రతిమ లేదా పటం ఉంచాలి। గణపతిని ఎర్రటి పువ్వులు లేదా ఏవైనా పూలతో చక్కగా అలంకరించాలి। తరువాత దీపారాధన చేసి ధూపం వేసి ఓం కం గణపతియే నమః అని 11 సార్లు మంత్రం చెప్తూ గరిక పువ్వులు పత్రి అక్షింతలు అర్పిస్తూ గణపతిని పూజించాలి। మంత్రం మరొకసారి చెప్తున్నానండి, ఓం కం గణపతియే నమః। ఓం కం గణపతియే నమః ఇలా మంత్రం చెప్తూ గణపతిని పూజించాలి। ఇంకా గణపతి అష్టోత్తరాలు గణపతి శ్లోకాలు చదువుకోవాలి। తర్వాత ఏదైనా ప్రసాదం అంటే బెల్లం నువ్వులు కలిపి చేసిన ఉండ్రాలు గాని లేదా మోదకాలు ఇలా ఏదైనా ప్రసాదం స్వామికి సమర్పించాలి। బెల్లం మటుకులు కూడా సమర్పించొచ్చు। ఇంకా రకరకాల పండ్లు పాలు కూడా స్వామికి సమర్పించవచ్చు। తర్వాత దేవుడికి హారతి పాట పాడుతూ హారతి ఇవ్వాలి। ఈ విధంగా మూడు నెలలు లేదా ఐదు నెలలు 11 నెలలు లేదా ప్రతి నెల పూజ చేసుకోవచ్చు। నేనైతే మూడు నెలలు చేసుకొని కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ ఈ పూజ చేసుకుంటాను। నెలకి ఒక్కసారే వస్తుంది కాబట్టి చక్కగా ఈ పూజ చేసుకోవచ్చండి। గణపతి పూజ అంతా పూర్తి చేసిన తర్వాత చంద్ర దర్శనం చేసుకోవాలి। మనం వినాయక చవితి రోజు చంద్ర దర్శనం చేసుకోము, కానీ ఈ రోజు చంద్ర దర్శనం ఖచ్చితంగా చేసుకున్న తర్వాతే ఉపవాసం విడవాలి। ఈ నెల 29వ తేదీన శనివారం సంకష్టహర చతుర్థి వచ్చిందండి। చంద్ర దర్శనం 10:34 నిమిషాలకు ఉంది। 10:34 నిమిషాల తర్వాత మాత్రమే మనకు చంద్రుడు దర్శనమిస్తాడు। అప్పుడు చంద్ర దర్శనం చేసుకొని ఉపవాసం విడిచి ఏదైనా ఆహారం తినవచ్చు। ఇదండి సంకష్టహర చతుర్థి పూజా విధానం। గణపతి అనుగ్రహంతో అందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। ఓం గం గణపతయే నమః।